ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్న నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. నేరాన్ని అరికట్టేందుకే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రారంభోత్సవం డీఐజీ గట్టమనేని శ్రీనివాసరావు. సద్వినియోగం చేసుకోండి. జనవరి 3 నుండి 13 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ. మీడియా సమావేశం కలెక్టర్ బాబురావు నాయుడు. ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. రాష్ట్ర రోగుల సిపిఎం నాయకుల డిమాండ్. విచారణ చేపట్టాలి. పత్రికా ప్రకటన చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని ఏఐటీయుసి నేతల డిమాండ్. కరడు కట్ట నేరాలను సైతం అరికట్టేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు రేంజ్ డీఐజీ గట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. కడప డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్తో పాటు బ్లూకోట్ వాహనాలను డీఐజీ ప్రారంభించారు. మెరుగుతున్న కాలానికి అనుగుణంగా ఈ సాంకేతికంగా రూపొందించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ ఎస్పీతో పాటు సిబ్బందిని డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డీఐజీ గట్టమనేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టినట్లు, వీటి ద్వారా నేరాల నియంత్రణకు సత్వర ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తున్నారో ఇక్కడి నుంచే పై స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బాబు జట్టాడతో పాటు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కడపలో అంతకుముందు పోలీస్ కంట్రోల్ రూమ్ అనే సిస్టమ్ ఒకటి ఉండేది ఎప్పుడొచ్చో, దాన్ని ఇప్పుడు మనం రీనేమ్ చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటున్నాం. దీన్ని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని కానీ పిలువబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మనం విజిబుల్ పోలీసింగ్ నుంచి ఇన్విజిబుల్ పోలీసింగ్ మోడ్లోకి వెళ్ళాలని. అంటే విజిబుల్ పోలీసింగ్ అంటే ఏమిటంటే, యూనిఫామ్లు ఎక్కడ చూసినా యూనిఫామ్లో ఉండడము, పోలీసులు కనబడడం అనేది విజిబుల్ పోలీసింగ్. ఇది యాక్చువల్గా కన్వెన్షనల్ పద్ధతి. బట్ ఆ పద్ధతి నుంచి పోలీసు వాళ్ళు రోడ్ల మీద కనబడరు, కానీ ఎక్కడ చూసినా పోలీసింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. అటువంటి సిస్టానికి అడాప్ట్ చేయడానికి ఇది ఒక ఫస్ట్. ఇది మరి మీరు ఒక ఆశ్చర్యపై మీరు అనవచ్చు, మరి ఏంటి సార్ అలా అయితే, మరి ఇన్ని బండ్లు పంపించినారు కదా అన్నీ విజిబులే కదా అని. ఇది ఇవన్నీ పెట్రోలింగ్ సిస్టమ్కు. పెట్రోలింగ్ సిస్టమ్ అంటే కొన్ని 10 బ్లూ కోల్స్ అంటే లా అండ్ ఆర్డర్కు సంబంధించి కంప్లీట్ ఊరిని 10 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగంలో 24 గంటలు అంటే 24x7 పెట్రోలింగ్ అనేది జరుగుతుంది. అలాగే వైట్ కోల్స్ అంటే ట్రాఫిక్ సంబంధించి
వాళ్ళ జ్యూరిడిక్షన్లో ట్రాఫిక్ రిలేటెడ్గా చూడ్డానికి వైట్ కోల్స్ అని ఒక 3 బండ్లు పెట్టడం జరిగింది. టోటల్గా 13 బండ్లు. ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా ఏవైనా అవంచనీయ సంఘటన కానీ ఏవైనా ఇబ్బంది అనేది ఎప్పుడైనా పడినప్పుడు ఈ 2 మోటార్ సైకిల్స్, అంటే ఇద్దరు ఉంటారు ఒక మోటార్ సైకిల్లో కనుక, వాళ్ళకు ఆ బ్లూ కోల్ట్ వాళ్ళకు సహాయంగా ఉండడానికి ఇంటర్సెప్టర్స్ అని 4 ఇంటర్సెప్టర్స్ అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశాం. ఆ 4 మీరు దగ్గర దగ్గర 5 మంది ఉంటారు ఒక్కొక్క ఇంటర్సెప్టర్లో, ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా వెళ్తారు. అదే కాకుండా ఊరిలో ఎక్కడైనా ఒక అఫెన్స్ అనేది జరిగినప్పుడు ఇమీడియట్గా ఊరినంతా దిగ్బంధం చేసుకోవడానికి కానీ వెంటనే ఇంటర్సెప్టర్స్ వెళ్ళి చెక్ పోస్టులుగా కానీ యాక్ట్ కావడం కానీ, అలాగే బ్లూ కోల్స్ అన్నీ ఒక చోట తీసుకురావడం కానీ చేజింగ్లకు కానీ అలా పనికొస్తుంది. మరి బ్లూ కోల్స్ మామూలుగా రియాక్టివ్గానే కాకుండా ప్రొయాక్టివ్గా కానీ పనిచేస్తుంది. రియాక్టివ్ అంటే ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే మనం రియాక్ట్ అని అంటాం. అది కాకుండా ప్రొయాక్టివ్ అంటే ఆ ఇన్సిడెంటే కాకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, యూత్ టీజింగ్ అనేది లేకుండా ఉండము, ర్యాగింగ్ అనేది లేకుండా, సో స్కూల్స్ కాలేజ్ టైమింగ్స్లో స్కూల్స్ కాలేజ్ దగ్గరికి పోయి నిఘా పెట్టడము, అక్కడ ట్రాఫిక్ వాళ్ళకు వీలు అసిస్టెన్స్ ఇవ్వడము, ఇలా వాళ్ళు ఉపయోగపడడం. అలాగే సాయంత్రం పూట ముఖ్యంగా మనకు తెలుసు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మామూలుగా తాగేసి కొట్టుకోవడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడం అటువంటి ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకుని ఆ ఈవినింగ్ టైమ్స్ అక్కడ వెంటనే పోయి అక్కడ ఉండడము. జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని, ఇండియన్ ఆర్మీలో ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబురానాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్ సభాభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నర్ కరాడతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ర్యాలీలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం 7 జిల్లాల వారు పాల్గొంటారని తెలిపారు. ఈ నోటిఫికేషన్లో ఆర్మీ టెక్నికల్, ట్రేడ్మ్యాన్, జనరల్ డ్యూటీ, వివిధ రకాలైన టీచర్లకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన మైదానం ఏర్పాట్లు, వసతులు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో ఉన్న స్టెప్పు, డిఆర్డీఏ, మెప్మా వీరి వద్ద ఉన్న డేటా ద్వారా అభ్యర్థులకు కూడా తెలియపరచాలని వారికి సూచించామన్నారు. కావున ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనుకున్న వారికి ఇది మంచి సువర్ణ అవకాశం అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా www.joinindianarmy.nic.in నందు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ర్యాలీకి ముందుగా డిసెంబర్ నెలలో ప్రిలిమినరీ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, రిక్రూట్మెంట్ ర్యాలీ ఎలా ఉంటుంది, మెడికల్, ఫిట్నెస్ తదితర అంశాలపై సందేహం గురించి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. జనవరి 3 నుండి 13వ తారీఖు దాకా మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. దీంట్లో మనకు 7 జిల్లాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కడప. సో ఇందులో ముఖ్యంగా ఈ సోల్జర్స్ టెక్నికల్ ఉన్నారు, సోల్జర్స్ జనరల్ డ్యూటీ, సోల్జర్స్ ట్రేడ్మెన్, సోల్జర్స్ రిలీజియస్ టీచర్స్, ఇవన్నీ అంటే ఈ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ కాబట్టి దీంట్లో ఆల్రెడీ మనం డిపార్ట్మెంట్ వారిగా అన్ని డిపార్ట్మెంట్ ఈ ర్యాలీలో మనం ఏమేమి చేయాలి అనేటువంటిది డీటెయిల్గా మనం ప్రిలిమినరీగా మీటింగ్ పెట్టుకొని లాస్ట్ టైం మనవారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మీటింగ్ పెట్టించి అలాగే కొన్ని పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ గ్రౌండ్ ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ అన్ని చూసుకోవడం జరిగింది. దాంట్లో ఎందుకంటే మనకు యూత్ చాలామంది మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యూత్ సర్వీస్ నుండి, అలాగే మన డిఆర్డీఏ నుండి, అట్లానే మెప్మాట్ నుండి, ఎవరైనా వాళ్ళ దగ్గర నుండి రికార్డ్ అయినటువంటి యూత్ ఎవరున్నా కూడా ఆ యూత్ని అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి, అంటే ముందే మేము ఏమనుకుంటున్నామంటే ముందే 3 నుండి 13 జరిగే ర్యాలీకి ముందే మనము ప్రిలిమినరీగా ముందు డిసెంబర్లో కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకొని, ఎందుకంటే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక్కసారి మన జిల్లాలో స్పెసిఫిక్గా మన వాళ్ళు ఎంతమంది వస్తారు అనేటువంటిది దాని టెక్నిక్స్ కొంత ప్రిలిమినరీ టెస్ట్ కూడా మనం చేయాలని భావిస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా అంటే బిఫోర్ క్రిస్మస్ డిసెంబర్ అప్పుడే ఒకసారి ప్లాన్ చేసుకొని మన కడప డిస్ట్రిక్ట్లో యూత్ను అందరినీ కూడా ఒక్కసారి వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఆ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటుంది, ఏమేమి చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది అంటే మన ముందు ప్రిపేర్నెస్ ఒకటి ఒక రిహార్సల్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. అది డిసెంబర్ 25కు ముందు అది కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం. సో మనము ఇవన్నీ ఇది దీని మీద చేస్తున్నాం. ఇప్పుడు నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు మండిపడ్డారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప నగరంలో అంబేద్కర్ కూడల వద్ద రిలే దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడల వద్ద రాస్తారోకు నిర్వహించారు. దీంతోపాటు ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణ కళాశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం నాయకుడు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అండ చూసుకునే మంత్రి నారాయణ ఒదిగి అక్రమాలు చేపడుతున్నారని, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు లక్షలకు లక్షల ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న వారు ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాలలు, కార్పొరేట్ హాస్టళ్లు మృత్యు కుహరాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల మరణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడప నగరంలో నారాయణ కాలేజీలో విద్యార్థి పావని ఆత్మహత్య చేసుకుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఆత్మహత్య ఏమాత్రం కాదు. ఇది కాలేజీ యాజమాన్యమే పావన్ని హత్య చేయించింది. నిజంగా ఆత్మహత్య అయితే కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజాసంఘాల నాయకులు కానీ మృతదేహాన్ని సందర్శించడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పి ఈరోజు మేము ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలుగా అడుగుతూ ఉన్నాం. గత 4 రోజులుగా విద్యార్థుల విద్యాసంఘం నాయకులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించే ప్రయత్నం చేయటం లేదు. నారాయణ ఒక మంత్రి కాబట్టి గంటా శ్రీనివాస అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఎంతమంది విద్యార్థులను చంపినా, ఎంతమంది విద్యార్థులను ఘోరంగా హింసించినా ఎవరో అడగలేనటువంటి అహంకారంతో ఈరోజు నారాయణ కళాశాల యాజమాన్యం మంత్రి నారాయణ వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కాలేజీ డీజీఎంని రామ్మోహన్ రెడ్డిని బేషరతుగా అరెస్ట్ చేయాలి, అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆ రకంగా మంత్రి నారాయణని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఈ డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు ప్రజాసంఘాలుగా రాజకీయ పార్టీలుగా మేము పోరాటం కొనసాగిస్తాం. పావని గతంలో నందిని ఇతర విద్యార్థి చనిపోతే ఆ ఎంక్వైరీ ఇప్పటి వరకు ఎంతో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు పావని చనిపోయింది, రేపు ఇంకొక ఆత్మహత్యని సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలుగా మా బాధ్యతగా మేము ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన ఇప్పటికీ ఆగదు. డీజీఎంని అరెస్ట్ చేయాలి, మంత్రి తన బాధ్యత నుంచి తప్పించాలి, అలాగే కళాశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ డిమాండ్స్ని పరిష్కారం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. ఆ రకంగా జరిగిన పక్షంలో సుదీర్ఘకాలం పాటు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్త పోరాటం కనివ్వకుండా సమస్యను సానుకూలంగా విచారించి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఎత్తరికి చేస్తా ఉన్నాం. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయకుండా డేటా ఎంట్రీ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని, వాటిని రద్దు చేసి తిరిగి పోస్టులు భర్తీ చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయకుండా రహస్యంగా డేటా ఎంట్రీ పోస్టుల పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారని డిమాండ్ చేశారు. గతంలో హౌసింగ్ సంబంధించి ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారితో అధికారులు అవినీతికి పాల్పడి డేటా ఎంట్రీ పోస్టులు పరీక్ష నిర్వహించారని, ఆ నియామకం రద్దు చేసి కొత్తగా పత్రికా ప్రకటన విడుదల చేసి నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన మెప్మా పీడీ ఎంప్లాయ్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బాదుల్లా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఆర్డబ్ల్యూఎస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు సంబంధించి
ఏమాత్రం నోటిఫికేషన్ ఇవ్వకుండా గతంలో వేరే పోస్టులు హౌసింగ్ సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసినటువంటి వారితోనే డేటా ఎంట్రీ ఎగ్జామినేషన్ రహస్యంగా నిర్వహించడం అనేది అన్యాయము. కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగ మేఘాల మీద ఈరోజు రహస్యంగా మెప్మా పీడి ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది దాని వెనుక అంతరం ఏమిటో బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది వెంటనే రద్దు చేసి పత్రికా ప్రకటన ఇచ్చి ఓపెన్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. లేనిడలా దీనిపైన మరింత ఉధృతంగా ఆందోళన చేయాల్సింది వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు అన్నదానం చేస్తుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సమస్యల పరిష్కారం కొరకు జిల్లా నలుమూల నుండి పేద మధ్యతరగతి ప్రజలు గ్రీవెన్సీల కార్యక్రమంకి వస్తున్నారని, వారి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు ఇప్పటికే 20 నెలల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి సోమవారం నాడు 1000 మంది వస్తారని అన్నారు. ఇలానే తాను ప్రజా సేవలో ఎల్లప్పుడూ ఉంటానని, ప్రజల ఆశీస్సులు ఉంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని తెలిపారు. కడప జిల్లాలో ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డే జరుగుతుంది. ఆ రోజు జిల్లా నలుమూల నుండి కూడా చాలామంది నిరుపేదలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క సమస్యల గురించి, వివిధ రకాల డిపార్ట్మెంట్లు అందరూ ఒకటే చోట ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ సమస్యను వినవించుకొని ఆ పరిష్కార మార్గం కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చాలా సదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అన్నము దొరక్క, ఇన్ని నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉంటే, మేము దాదాపుగా 20 నెలల నుంచి కూడా మరి కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరికీ కూడా భోజనం పెట్టాలా, ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలా, మనం కూడా ప్రజా సేవలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఈ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1000 మందికి ఎవరైతే వస్తున్నారో అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి ఆనందంగా ఇంటికి పంపిస్తాము. ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ భోజనం అంటున్నారు. మా ఇళ్ళలో కూడా ఈ విధంగా ఉండాలి సార్ భోజనము. ఎవరైనా అన్నదాన కార్యక్రమం, ఎవరు చనిపోయిన కార్యక్రమాలు చేసినప్పుడు తలా ఇంత అన్నం పెట్టి పంపిస్తారు తప్ప, మీరు కడుపు నిండా మంచి భోజనం పెడుతున్నారు సార్ అని చెప్పి వాళ్ళు దీవిస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు కాలంలో కూడా మరీ మంచి నాణ్యతమైనటువంటి భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు నాణ్యంగా పెడతా ఉన్నాము. మరింత నాణ్యంగా మరీ ఎక్కువ వసతులతో కూడినటువంటి ఎక్కువ కూరలు కూడా పెట్టి భోజనం, వైట్ రైసే కాదు, పప్పే కాదు, రసమే కాదు, పెరగడమే కాదు, ఒకటి రెండు తాలింపులు కూడా జోడించి వాళ్ళకి భోజనాలు పెట్టాలనే ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మెరుగైన వసతులతో ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేదానికి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా సహకరిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం. కార్తీక మాసాలు ప్రారంభం కావడంతో ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. శివన్నామ స్మరణాలతో శివాలయాలు మారుమోగాయి. శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. కడప జిల్లా వ్యాప్తంగా వాళ్ళ తెల్లవారుజాము నుంచే అభిషేకాలు అర్చనలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివనామ పూజలు చేశారు. నగరంలో మృత్యుంజయగుండ శివాలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నెల పొడవునా ప్రత్యేక శ్రద్ధతో నిష్ఠగా ఈశ్వరుని కొలిస్తే ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. అందుకే నిష్ఠగా ఉండి శివుని ఆరాధిస్తారు. నెల రోజుల పాటు ప్రతి ఇల్లు కోవెల్లా విరి వెలుస్తుందని ఈ మాసం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. Thank you.
చెప్పమారా రాజస్వామి రండి ఇట్లా ముందుకు వచ్చేయండి మీరు ఓం నమ శివాయ శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వరాయ నమః మాసానాం కార్తీకం ఉత్తమం అని వేదాలు చెబుతున్నాయి మాసములు 12 మాసంలో కల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఇది శివకేశవులకు ప్రసిద్ధి కార్తీక దామోదర స్వామి అని ఈ మాసానికి అధిదేవత విష్ణువు ఈ మాసానికి అధిదేవతగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివకేశవులను భక్తిగా పూజించి ఈ మాసంలో నిత్య దీపారాధన ఉదయాన్నే శిరస్నానం చేసి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని సాయంత్రం దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి శివుడికి పంచామృత అభిషేకాలతో చెరుకు రసంతో కానీ అభిషేకాలు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు తొలివారం సోమవారము ఈ మాసంలో 4 సోమవారాలు ఒక పౌర్ణమాస వచ్చినవి తర్వాత ఆరుద్ర నక్షత్రం రోజు కూడా శివుడికి జన్మ నక్షత్రం మాస శివరాత్రి భగిని హస్తభోజనం అని ప్రతిరోజు కూడా ఈ మాసంలో చాలా విశిష్టమైన రోజే ఈ ప్రతిరోజును అందరూ కూడా వీలునందులో దీపారాధన చేసుకుంటూ శివ దర్శనం చేసుకొని విష్ణుదేవాలయంలో కూడా దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుందని మనకు చెబుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మాసాన్ని వినియోగం చేసుకొని శివకేశవుల దర్శనం చేసుకొని తరించవలసింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అరికట్టేందుకే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ప్రారంభోత్సవం డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావు సద్వినియోగం చేసుకోండి జనవరి 3 నుండి 13 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ మీడియా సమాజంలో కలెక్టర్ బాబురావు నాయుడు ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి రాష్ట్ర రోగుల సిపిఎం నాయకుల డిమాండ్ తగులపై విచారణ చేపట్టాలి పత్రికా ప్రకటన చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని ఏఐటీయూసీ నేతల డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం